నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఏపీలో ఎలక్షన్స్కి ఇంకా నాలుగైదు నెలల సమయం మాత్రమే ఉంది అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో పోల్స్కి ప్రిపేర్ అవుతున్నాయి వై ఏపీ నీట్స్ జగన్ అంటూ వైసీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నారు దీనికి కౌంటర్గా వైఏపీ హెడ్స్ జగన్ నినాదం ఎత్తుకుంది తెలుగుదేశం పార్టీ గత నాలుగున్నర ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏపీకి ఎంత నష్టం జరుగుతుందో వివరిస్తున్నారు టీడీపీ నేతలు వారాహి యాత్రతో జగన్ పాలనపై విరుచుకుపడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్ నుంచి షార్ట్ బ్రేక్ తీసుకున్నారు ఆయన ప్లేస్ రీప్లేస్ చేస్తున్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి జగన్ పాలనలో స్కాములపై ఒక రేంజ్ లో రెచ్చిపోతున్నారు గత నాలుగున్నరేళ్ల ఏళ్ల నుంచి అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టిన జగన్ సర్కారు సంక్షేమ పథకాలని నమ్ముకుంది నాసరకం మద్యాన్ని అధిక ధరలకు అమ్మడం ఇసుక రేట్లు చుక్కల్ని తాగడం దళితులు బీసీలపై అధికార పార్టీ నాయకులు దళితులు బీసీలపై అధికార పార్టీ నాయకులు పోలీసుల దాడులతో ఏపీలో వైసీపీ ప్రభుత్వం దాదాపు అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది ముఖ్యంగా గత ఎన్నికల్లో జగన్ కు పూర్తిగా సపోర్ట్ చేసిన దళితులు ఈసారి వైసీపీకి రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేసి వరుసగా కేసులు పెట్టిన పార్టీ నాయకులు కార్యకర్తలు ఏమాత్రం వెనకడుగు వేయలేదు బాబు బెయిల్ పై బయటకు వచ్చాక మళ్ళీ పూర్తి స్థాయిలో పాలిటిక్స్ స్టార్ట్ చేసేశారు టీడీపీ నేతలు ఈ నాలుగున్నర ఏళ్లలో జగన్ సర్కారు వైఫల్యాలు అక్రమాలు అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న టీడీపీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తోంది మద్యం స్కామ్ లో సీఎం జగన్ సన్నిహితులు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి నేరుగా ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్ముతున్న చీప్ లిక్కర్ కారణంగా ఏడాదికి లక్ష మంది చనిపోతున్నారని విమర్శిస్తున్నారు ఈ విషయంపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అవుతుందని ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావిడిలో ఉన్న బీజేపీ హైకమాండ్ డిసెంబర్ మూడు తర్వాత జగన్ సర్కార్ కు భారీ షాక్ ఇస్తుందని తెలుస్తోంది జనసేన అని పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ఎన్నికల తర్వాత మళ్లీ వారాహియాత్రతో జనంలోకి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు ఈసారి ఎన్నికల వరకు విరామం లేకుండా పూర్తి సమయం కే కేటాయిస్తారని అంటున్నారు జనసేన నేతలు ఏపీలో జనసేనతో కలిసే ఎన్నికలకు వెళ్తామని క్లారిటీ ఇచ్చిన బీజేపీ తెలుగుదేశంతో కూడా ఒక అవగాహనకు వచ్చే ఛాన్స్ ఉంది ప్రతిపక్షాల పొత్తులపై ఒక స్పష్టత వస్తే ఆ తరువాత జగన్ సర్కారుపై మూడు పార్టీలు మూకుమ్మడిగా దండయాత్ర చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాయి